అందుకే సంసారం విషయంలో ఎలా ఉండాలంటే ఎవరి మీద ఎక్కువ మమకారం పెంచుకోవద్దు. అహంకారం ఎంత శత్రువో మనిషికి మమకారం కూడా అంతే శత్రువు. లలితా సహస్రంలో చాలా స్పష్టంగా చెప్పారు, రాగస్వరూప భాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారి చేతుల్లో అంకుశం ఉంటుంది, అది క్రోధం. అంటే నీకు కోపం రావద్దని చెప్పడానికేగా, మరి రెండోది కూడా తప్పేనండి. రాగస్వరూప పాశాఢ్య, రాగం అంటే మమకారం, ఇష్టం. నువ్వు ఎవరి మీదన్నా మమకారం పెంచుకుంటే అది నీకు తాడై చుట్టుకుంటుంది, జాగ్రత్త అని చెప్పారు. ఎందుకని ఆ పాశానికి దండం పెట్టి పసుపురేయడం కోసం కాదు అది. నేను పాశం ముట్టుకున్నా, పాశం ముట్టుకున్నా, నువ్వేం ముట్టుకున్నా ఒకటే, ఉన్న పాశాలన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ మన దేవతల్ని విగ్రహాన్ని ముట్టుకుని ఏదో పవిత్రం అయిపోయావు అనుకుంటా, అవన్నీ సింబల్స్ అమ్మా, అవన్నీ సింబల్స్, ఒట్టి ప్రతీకలు. ఆ ప్రతీక ద్వారా నువ్వేం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలో, దానికి పసుపు కుంకుమ రాసేస్తే ఏం రాదు, ఇక్కడ అవి పాడైపోతాయి. మన మమకారాలు మనకి పాశం అవుతున్నాయి, ఆ మమకారాలు క్రమంగా తగ్గించుకోవాలి. మొదలు తగ్గించుకోలేము, క్రమంగా తగ్గించుకోవాలి. ఎలాగో చెబుతున్నాడు, ఎందుకు తగ్గించుకోవాలి? వైరాగ్యభావం మనస్సులో ఉంటే మమకారాలు తగ్గిపోతాయి. మమకారాలు తగ్గించుకునే విధానం కోసం చాణక్యుడు గొప్ప ఉపాయం చెప్పాడు. ఇది రోజు ఓ 10 నిమిషాలు అభ్యాసం చేయండి. ఏకవృక్ష సమారూఢ నానావర్ణ విహంగమాక ప్రభాతే దిక్షు దశసు. ఏకవృక్ష సమారూఢ నానావర్ణ విహంగమాక ప్రభాతే దిక్షు దశసు తత్రకా పరిపరివేదన. చుట్టు మీద పెట్టెలు ఉంటాయి రాత్రిపూట చూడండి. సాయంత్రం అయ్యేసరికి, ఈ పాటి సమయం అయ్యేసరికి వచ్చేసి ఒక పెద్ద గొడవ చేసేస్తే మనకి పెద్ద రొద కింద ఉంటుంది. 100 పక్షులు చెట్టు మీద చేరతాయి, మన ఇళ్ల ముందే కనిపించే దృశ్యం ఇది. ఏకవృక్ష సమారూఢ, ఒకే చెట్టు మీద 100 పెట్టెలు ఉంటాయండి. పైగా నానావర్ణ విహంగమాక ఆ పక్షులన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి. ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలి. దాన్ని ఫోటో తీయడం, సెల్ఫీ తీయడం కాదు ఇక్కడ. ఆ పక్షులు ఉన్నాయి, 100 పక్షులు చెట్టు మీద చేరాయి. అన్ని అనేక రకాల రంగుల్లో ఉన్నాయి. అన్నీ కాకులు కావు, అన్నీ పిచుకలు కావు, అన్నీ చిలకలు కావు, రకరకాలు చేరతాయి. అన్నీ ఓ చెట్టు మీద చేరాయి. తెల్లారింది, మారింది చిత్రం. ప్రభాతే దిక్షు దశసు, తెల్లారగానే మొత్తం అన్ని 10 దిక్కులకి పారిపోతాయి. తత్రక పరివేదన, మన సంసారం కూడా అంతే. ఎప్పుడు భార్య వెళ్ళిపోతుందో, ఎప్పుడు భర్త వెళ్ళిపోతుందో కర్మ కాలితే ఈ లోపే పిల్లలకి ఏదైనా అవుతుందేమో ఎవరు చెప్తారమ్మా, ఎవరు చెప్పగలరు? గర్భశోకం అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ. పచ్చికాయలు పగిలిపోతున్నాయి ఈవేళ. ఒక్క రోజులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు 500 ఉన్నాయమ్మా భారతదేశంలో. రోజుకు 500 యువకులు చనిపోతున్నారు, రోజుకు 500 పత్రికలు వచ్చిన వార్త. ఎంత జాగ్రత్తగా ఉండాలి. వద్దంటే వెండు, పెద్ద బండి కొంటాడు, దాన్ని 5వ గేర్లో పెడతాడు, 6వ గేర్ లేదు కాబట్టి, ఉంటే అది కూడా పెడతాడు, విపరీతమైన వేగంతో పెడతాడు. తర్వాత ఏమైనా దుర్వార్త తెలిస్తే ఆ తల్లి తండ్రి తట్టుకోగలరా? కానీ ఈ దుఃఖాన్ని నా దేశంలో రోజుకు 500 మంది తల్లిదండ్రులు 1000 మంది అనుభవిస్తున్నారండి ప్రతిరోజు. అందులో కనీసం 50 మంది 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారండి. అందులో మళ్ళీ 100 మంది మన భాగ్యనగరంలోనే ఉన్నారండి, హైదరాబాదులో. ఇది సంసారం పరిస్థితి. ఇవేవి మనం ఊహించగ ఆశించద్దు, ఊహించాలి కనీసం. ఎవరికెవరు శాశ్వతం కాదు ఇక్కడ. ఇవాళ అతి చలి కారణంగా గుండెపోట వచ్చిపోతున్నారండి పత్రికల్లో చూడండి. బాగా చలి పెరిగింది హైదరాబాద్లో, విపరీతంగా ఉందమ్మా హైదరాబాద్లో, విపరీతంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం. ఆ చలికి ఏమవుతుందంటే గుండెకి సంబంధించిన నాళాలు కుంచుకుపోతాయి, రక్త ప్రసారం ఆగిపోతుంది, బ్లాక్లు ఏర్పడడం అంటారు, అవన్నీ వస్తాయి. ఎప్పుడు గుండె ఆగిపోతుంది తెలియదు. అంటే మనిషి చనిపోవడానికి చాలా చిన్న కారణం, చాలు పెద్ద కారణాలు ఏమి అక్కర్లేదు. వేళ పూర్వం అసలు ఎవరు 80 ఏళ్ళు దాటే వరకు మృత్యువు గురించి ఆలోచించేవారు కాదు, బెంగుండేది. ఇప్పుడు ఏం అక్కర్లేదండి, 25 ఏళ్ళు దాటింది ఏమిటి ఆలోచించడమే. నిత్యం సన్నిహితం మృత్యుకు, ఆ వేదాంతం, ఆ వైరాగ్యం ఉంటే మమకారం తగ్గిపోతుంది. పక్షులు చెట్టు మీద చేరుతున్నాయి, 200 తెల్లారేసరికి పారిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి. మళ్ళీ అవి ఎక్కడుంటాయో తెలియదు, మళ్ళీ రాత్రికి ఆ చెట్టు మీదకి రావాలి, లేదు ఎక్కడికైనా పోవచ్చు. భార్యాభర్త కూడా అంతే కదా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే ప్రణశ్యంతి తత్ర కాపరివేదన. రుణానుబంధం కారణంగానే భార్య ఏర్పడుతుంది, భర్త ఏర్పడతాడు, పిల్లలు ఏర్పడతారు. అందుకే పిల్లలు లేకపోతే లేరు లేరు అని వాళ్ళ వైఫల్యం వైఫల్యం అనకండమ్మా. జన్మాంతర యోగం కూడా కారణం ఉంటుంది, వాళ్ళని ఆక్షేపించకుండా దయచేసి. దానికి వాళ్ళు ఏం చేస్తారు?
జన్మాంతర యోగంలో ఇంకా ఇంకా చెప్పాలంటే స్పష్టంగా పిల్లలు లేరు అంటే అర్థం ఏంటో తెలుసా? పిల్లలు లేరా మీకు అని ఎవరు, మేము ఎవరికి బాకీ లేము అందుకే లేరని చెప్పండి అమ్మా, అది గర్వ కారణం. బాకీ ఉంటేనే పిల్లలు పుడతా. పిల్లలు ఉన్న వాళ్ళు అందరం ఎవరో ఒకరికి వాళ్ళకి బాకీ పడ్డాం, వాళ్ళు మనకి బాకీ, మనకు వాళ్ళకి బాకీ, అందుకే మనకి పుట్టారు. మనకి పిల్లలు లేరు అంటే అర్థం ఏంటంటే మనం ఎవరికి బాకీ లేవు. మా నాన్నగారి సిద్ధాంతమే, నేను ఎవరికి బాకీ లేను, నాకెవరు బాకీ లేదు, తీసే. అంతేకాని పిల్లలు లేకపోవడాన్ని అవమానంగా భావించకండి. మేము ఎవరికి బాకీ లేవండి, మాకు అవసరం లేదు, మేము బాగానే ఉన్నాం. పలకరించనివ్వకండి అసలు దాన్ని. ఈ దేశంలో పెద్ద జబ్బు ఏమిటంటే లేని దాని గురించే మాట్లాడతారు ఎప్పుడు వ్యాఖ్యానం. అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి, ఐశ్వర్యం లేని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం గురించి, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి మాట్లాడకూడదమ్మా, మహాదోషం, మహాపాపం. ఉన్నదాని గురించి మాట్లాడరాదా, లేనిది ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక్కడ వాడికి చదువు రాలేదు, వాడేదో మెకానిక్ పని చేసుకుంటాడు, చేసుకొని ఎరా నీకు చదువు రాలేదా, మీ ఇంట్లో అందరూ ఇంతేరా, ఎందుకు వచ్చిన వ్యాఖ్యానాలు ఇవన్నీ? వాళ్ళు బాధపడితే మనకేమైనా ఆనందమా? ఈ పైసా పైశాచిక ఆనందం ఏమిటి? శాడిజం. మంచి వ్యాఖ్యానం చేద్దామండి, వాడు సంతోషించాలి. పోలేరా, ఏదో చదువు వచ్చే వచ్చింది లేత, లేదో శుభ్రంగా పని చేసుకుంటున్నావు, చేసుకోమ్మా అని చెప్పండి, ప్రోత్సహిస్తారు, ఆనందిస్తాడు. ఒక్క మాట అది మనస్సును ముక్కలు చేస్తుంది. ఒక్క మాట ముక్కలైన మనస్సును అతికిస్తుంది. అన్నీ మాట మీదే ఆధారపడ్డాయి, మాట మీదే ఆధారపడ్డాయి. మంచి మాట చెప్పచ్చు కదా, ఎందుకు వాడిని బాధపెట్టి వాడు కన్నీళ్లు పడుతుంటే మనం ఆనందిస్తామండి? దుర్వార్తలు ఎలా ప్రచారం చేస్తాం, దుష్ప్రచారం ఎలా చేస్తాం? మంచిని సంచలనం చేయించే చెడునెందుకు సంచలనం చేస్తున్నాం? ఆలోచించాలి, అప్పుడు సమాజం బాగుంటుంది ఖచ్చితంగా. తత్రకా పరివేదన అన్నాడు. ఎందుకని? దానికి కారణం చెబుతున్నాడు, పిల్లలు లేకపోవడం, ధనం లేకపోవడం, ఆయుర్దాయం, ఆరోగ్యాలు, చాలా ఇబ్బందులు ఉంటాయి. స్వయం కర్మ కరోత్యాత్మా స్వయం తత్ఫలమశ్నుతే, స్వయం భ్రమతి సంసారే స్వయం తస్మాద్ విముచ్యతే. సంసారంలో ఎలా చిక్కుకుంటామో ఎలా బయటపడాలో చెబుతున్నాడు. సరే, ఇదేదో పెళ్ళి పిల్లలు గొడవలు, ముందు వారు పోవడాలు తర్వాత వీరు పోవడాలు, ఇవన్నీ వదిలిపెట్టి ఏవో జరిగాయి. ఇదంతా ఎందుకు ఏర్పడింది? స్వయం కర్మ కరోత్యాత్మ, మనం చేసుకున్న కర్మ వల్లే మనకి ఈ జన్మ వచ్చింది. కారణజన్ములు, కారణజన్ములను కొందరు అంటారు. విచిత్రమైన మాట ఇది, కారణం లేకపోతే జన్మే ఉండదు. అందరము కారణజన్ములవే, ఏదో ఒక కారణం వల్లే పుట్టాం. కారణం లేకపోతే జన్మే ఉండదండి అసలు. ఆ కారణం నెరవేర్చుకుని వెళ్ళిపోతే చాలు, అందుకంటే ఏమి అక్కర్లేదు. పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమీ అక్కర్లా జీవితానికి. తిన్నదేదో అరిగితే, పడుకోగానే నిద్రపడితే, సుఖంగా జీవితం వెళ్ళిపోతే చాలండి, ఇంతకంటే ఏమి అక్కర్లేదండి. ఎందుకు పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని అవి నెరవేరలేదని గుండెపోటు తెచ్చుకోవాలి? స్వయం కర్మ కరోత్యాత్మ, మనిషి జీవుడు స్వయంగానే అన్ని పనులు చేసుకుంటున్నాడు. వెనకాల ఎవరో శక్తులు ఏదో ప్రేరేపించేసి అనుకోకండి. మన ఆలోచన, మన బుద్ధి మనకుంది ఇక్కడ. స్వయం తత్ఫలమశ్నుతే, ఆ ప్రకారమే ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. స్వయం భ్రమతి సంసారే, స్వయంగానే సంసారంలో చిక్కుకున్నాడు, జీవితంలో చిక్కుకున్నాడు. చిక్కుకోవడం అంటే చదువుకునే విద్యార్థి ఉన్నాడు, కాలేజీలో చదువుతున్నాడు, వేదశాస్త్రాలు చదవచ్చు, ఎంబీఏ ఎంసీఏ చదవచ్చు, ఏదైనా చదువుతున్నాడు. ఆ బ్రహ్మచారి బ్రహ్మచారిలా ఉండొచ్చు కదండి, ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఎవరు వద్దన్నారు? మనమే ఉండనీయం. ఓ ఇంటివాడైతే చాలా అవుతాడమ్మ తర్వాత. ఇప్పుడు వాడేదో సుఖంగా ఉన్నాడు బ్రహ్మచారి, సత్రం భోజనం మటన్ నిద్ర, తల్లి పెడుతుంది, అర్ధరాత్రి వచ్చినా తల్లి పెడుతుంది. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకుంటే భార్య పెడుతుందో పెట్టదో అప్పుడు అర్ధరాత్రి వచ్చాక నేను ఆర్డర్ ఇచ్చేసాను జొమాటోకి, నువ్వు కూడా ఆర్డర్ ఇచ్చేయండి. ఇప్పుడు చెప్పేటికి వెళ్ళేది ఇక్కడ తల్లి అయితే అలా అందం, వాడు వచ్చే వరకు చచ్చినట్టు కూర్చుని పెడుతుంది ఇక్కడ. అది బ్రహ్మచారి జీవితం సుఖమే కదా, మనం ఉండనయ్యం. ఎందుకంటే మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదని అందరూ అడుగుతారేమో, అడిగితే అవదండి మాకు అవసరం లేదని చెప్పండి. మనిషికి పెళ్ళి పిల్లలు సంపాదన సంసారం కదా, ఆత్మజ్ఞానం ఒక్కటే ముఖ్యం. అది పొందితే బ్రహ్మచారిగానే పొందనివ్వండమ్మా. శంకరాచార్య బ్రహ్మచారి, వివేకానందుడు బ్రహ్మచారి, జిడ్డు కృష్ణమూర్తి గారు బ్రహ్మచారి, రామకృష్ణ పరమహంస పెళ్ళైన బ్రహ్మచారి, ఆంజనేయుడు బ్రహ్మచారి. ఇంతకంటే ఏం కావాలి విశేషాలు? ఇంతకంటే ఏం కావాలి? ఈ దేవతలందరినీ ఆరాధిస్తాం, మన పిల్లలకు పెళ్ళయ్యే వరకు గుదిబండలా కూర్చుంటాం ఇంట్లో. అక్కడ ఎందుకు అవ్వాలి? వాడు హనుమంతుడు అవుతాడేమో, నీకు ఎందుకు గొడవ? వాడు రామభక్తితో ఉండమని చెప్పరాదా? వాడికి జ్ఞాన వైరాగ్యాలు కలిగేలా చేయద్దాం. పెళ్ళిళ్ళు చేయడం ముఖ్యం కాదండి. అందుకని చెబుతున్నాడు, మన స్వయం భ్రమతి సంసారి, బ్రహ్మచారిగా ఉన్నవాడు ఉండకుండా సంసారంలో చిక్కుకున్నాడు. వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వీళ్ళకి పెళ్ళి అయిపోయింది, నాకు అవ్వాలా ఆడ మగ మొత్తం చేసుకున్న తర్వాత ఇద్దరు కొట్టుకు చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు మళ్ళీ తినగా ఉండకుండా ఇంకో ఇద్దరిని దించారు పైనుంచి ఇక్కడికి పిల్లల్ని, మళ్ళీ వాళ్ళు దిగారు ఇందులో. రెండు పెద్ద కీటకాలు, రెండు చిన్న కీటకాలు చేరాయి ఇక్కడ. ఇదో పెద్ద కుటుంబం, దీనికి ఒక రేషన్ కార్డు ఇక్కడ.
మనము ఎలాగే చిక్కుకున్నాం, మనం బ్రహ్మచారిగా ఉండడం సంసారం జీవితంలో చిక్కున్నాం, అన్ని రకరకాలు పెట్టుకుంటారు, అన్ని కార్డులు మనమే తీసుకున్నాం, అన్ని ఖర్చులు మనమే పెట్టుకున్నాం, అన్ని అప్పులు మనమే చేస్తున్నాం. అక్కడ స్వయం తస్మాత్ ప్రముచ్యతే, అందుకే చెబుతున్నాడు చివరి మాట. ఈ మాట ముగిస్తూ చెబుతున్నాడంటే, నువ్వే ఇరుక్కున్నావు కదా, నువ్వే బయటపడగలవయ్యా హాయిగా ఈ బంధాల నుంచి. ఎలాగా? ఇటువంటి ప్రవచనాలు వినడం ద్వారా. నిత్యము భగవద్గీత పడుకునే ముందు రెండు శ్లోకాల తాత్పర్యాలతో సహా చదవడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా, అన్వయం చేసుకోవడం ద్వారా, ఆచరణలో పెట్టడం ద్వారా మొత్తం అన్ని బంధాల నుంచి మనం బయటపడగలం, హాయిగా ఉంటాం, హాయిగా ఉంటాం. రోజు పడుకునే ముందు భగవద్గీత దగ్గర పెట్టి రెండు శ్లోకాలు తాత్పర్యాలతో సహజ ఒట్టు పారాయణ చేయకుండామా. కృష్ణుడు మీకు ఎవరికి పిల్లల్ని ఇవ్వడం పని లేదు, గోపికులకి ఇచ్చాడు 16,000 మందిని, ఇక పని లేదు. ఇక్కడ శుభాలు జరుగుతాయి, జరిగిన శుభాలు చాలు. శుభం జరిగినా అశుభం జరిగినా తట్టుకోగలిగిన వాడమ్మా మనిషి అంటే. శుభం జరగాలని కోరుకునేవాడు బలహీనుడు. శుభం జరగని అశుభం జరగని నేను తట్టుకుంటా, నిన్ను నమ్ముకున్నాను భగవంతుడా నాకేమిటి అని ధైర్యంగా ఉండగలిగిన వాడు మనిషి. శుభం జరగాలని కోరుకోవడం ఏంటండి బలహీన లక్షణం? ఏదైనా జరగని, ఏం జరిగినా తట్టుకోవాలి. దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టాల్సింది శుభం జరగాలని కదమ్మా. ఏం జరిగినా తట్టుకునే ధైర్యం ఇవ్వమని ఆంజనేయ స్వామికి దండం పెట్టిన ఆయన ఇస్తాడు అది. ఆయన తట్టుకున్నాడు, ఎందుకంటే గుండెల్లో రాముడు ఉన్నాడు. అక్కడ గమనించండి విగ్రహాన్ని, గుండెల్లో రాముడు. మన గుండెల్లో రాముడు ఉంటే, గుండెల్లో భగవంతుడు ఉంటే గుప్పిట్లో ఉంటుందండి జీవితం అంతా. గుండెల్లో భగవంతుడు ఉంటే గుప్పిట్లో ఉంటుంది జీవితం అంతా. గుండెల్లో నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రయ నమ శ్రీమాత్రయ నమ, ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే నీ జీవితం మొత్తం కాదమ్మా, నీ సమాజం అంతా నీ చేతుల్లో ఉంటుంది. అనుమానం ఎలా, అన్నీ నీ చుట్టూ తిరగాల్సిందే, తిప్పేస్తాడు మొత్తం చక్రం. ఇలా దేవుడు అంటే అంతే. ఆ దేవుడిని నమ్ముకున్నా మనమే ఆత్మాభిమానంతో ఉంటామండి, బిచ్చగాళ్ళ బతకాల్సిన కర్మ మనకేం లేదు ఇక్కడ. అది జీవితం అంటే. స్వయం బంధాత్ ప్రముచ్యతే, దీని అంతటి నువ్వు బయటపడచ్చయ్యా, ఇబ్బంది ఏం లేదు అన్నాడు. ఇంకోటి సంసార జీవితాల్లో సాధారణంగా జరిగేది, ఏవేవో జరిగిపోతాయి, జరిగిపోయాక బాధపడతాను చాలా, అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది, ఎంత ఆస్తి పోయింది, ఎంత పరువు పోయింది, ఎంత అవమానాలు పడ్డాము. దానికి సమాధానం చెబుతున్నాడు, ఉత్పన్న పశ్చాత్తాపస్య బుద్ధిర్భవతి యాదృశి. ఉత్పన్న పశ్చాత్తాపస్య బుద్ధిర్భవతి యాదృశి, తాదృశి యది పూర్వము స్యాత్ కశ్యనశ్యాన్ మహోదయః. ఉత్పన్న పశ్చాత్తాపస్య బుద్ధిర్భవతి యాదృశి, ఏదైనా ఒక నేరమో పొరపాటో నేరమో ఘోరమో జరిగాక తర్వాత జైల్లో కూర్చుని క్షణికావేశంలో చంపేశాను, మర్డర్ అయిపోయింది. నిన్నటి పత్రికల్లో చూసుంటారు మీరు, ఉత్తరప్రదేశ్లో ఒకడు పెద్ద మనిషి టీ ఇవ్వడం భార్య 10 నిమిషాలు ఆలస్యం చేసిందని కత్తెట్టి నరికేశాట. నమశివాయ, ఎంత గొప్పవాడు, టీ ఇవ్వడం ఆలస్యమైంది, ఆవేశం. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఇటువంటి నేరాలు మొగాళ్ళైనా ఎవరైనా ఎందుకు చేస్తారో తెలుసమ్మా, బాగా తాగేస్తున్నారమ్మా. పీత్వా పీత్వా హగడానాం పీత్వా, మద్యపానం దేశం నుంచి దూరం అయ్యే వరకు మన సమాజాలు బాగుండవండి, మన సమాజాలు బాగుండవండి. పీకల దాకా తాగేసి మొగాళ్ళు ఇంటికి వస్తుంటే చంపేపోతే ఏం చేస్తారని వాడి బుద్ధి పనిచేస్తుందా? వాడికి తల్లికి చెల్లికి భేదం తెలిసిందే వాడికి, వాడి బుద్ధి పనిచేయట్లేదమ్మా. ఏదైనా ఒక హితబోధ మనస్సుకి ఎక్కి పనిచేయాలంటే గంట కాదు రోజు కాదు ఏళ్ళు పడుతుందండి, చెప్పలేమండి. అది కనీసం మీకు మామూలుగా భౌతికంగా కూర్చోండి, గ్లూకోజ్ ఎక్కిస్తారండి బలహీనుడైన వ్యక్తికి, హాస్పిటల్లో పెట్టి సెలైన్ ఎక్కిస్తారు కదా. సెలైన్ ఎక్కడానికి ఓ రోజు పడుతుందండి, వెంటనే లేచి కూర్చోడు ఇక్కడ, ఇలా గొట్టానికి కనెక్షన్ ఇవ్వగానే డిఎన్ లేవడు అక్కడ, ఓ రోజు పడుతుంది. సెలైన్ మంచిదే కదా, కానీ అది ఎక్కడానికి ఓ రోజు పడుతుంది. గ్లూకోజ్ మంచిదే, ఎక్కి పనిచేయడానికి ఓ రోజు పడుతుంది. కొబ్బరి నీళ్ళు మంచివే, తాగాక శక్తి రావడానికి ఓ రోజు పడుతుంది, ఒక రెండు మూడు గంటలు పడుతుంది. కానీ మత్తు పదార్థం ఒక్కసారి నాలిక మీద పడి లోపలికి వెళ్ళిందంటే తక్షణం పనిచేయడం మొదలుపెడుతుంది, తక్షణం పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే ప్రకృతిలోనే ఉన్న దోషం ఏంటంటే చెడు వెంటనే పనిచేస్తుంది, మంచి పనిచేయడానికి చాలా కాలం పడుతుంది. మీరు మందులు తెలిసినా అర్థమవుతుంది. గ్లూకోజు ప్రోటీను అది రక్తం లోపలికి వెళ్ళాలి, రక్తంలో కలిసి ప్రవహించాలి, ప్రతి కేంద్రానికి వెళ్ళాలి, అప్పుడు ఆ వ్యాధి తగ్గుతుంది, నీరసం వస్తుంది. అదే కోకో, హెరాయిన్, నికోటిన్, ఇన్ని పేర్లు మీకు ఎలా తెలుసు అనకండి, పేపర్లో చూశాను.
ఈ మాదక ద్రవ్యాలన్నీ వెంటనే ఇలా పుచ్చుకోగానే నాలుక మీద పడగానే కత్తి తీస్తున్నాడు బయటికి. అంటే చెడు ప్రభావం అంత ఉంటుంది, మంచి ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ మంచిని మాటి మాటికి మననం చేసుకోవాలి. ఈ 3 రోజుల ప్రవచనం అయిపోయాక వెండమే పుణ్యమని వెళ్ళిపోవద్దు. చెప్పిన మాటలు మీలో మీరు చర్చించుకోండి, మీలో మీరు చర్చించుకోండి, అవి దృఢపడతాయి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాస అంటే అదే ధ్యాసతో దాని మీదే దృష్టి పెట్టి ఆలోచించడం. ధ్యాసితం ఇచ్చా దిధ్యాస, నిర్దిష్టం దిధ్యాస, నిర్దిష్ట దిధ్యాస, నిధిధ్యాస, దాని మీద దృష్టి పెట్టి ఆలోచిస్తే మనస్సుకు ఎక్కుతుంది, పనిచేస్తుంది ఖచ్చితంగా. మనం ఆచరణలో పెట్టమంటే అది ఆచరణలో ఎందుకు పెట్టలేకపోతున్నాడు, వదిలేస్తున్నాం వెంటనే. ఏదో పుణ్యం కాబట్టి వెంటనే ఏంటండి, దీనివల్ల ఎవరికి పుణ్యాలు రావు, దీనివల్ల ఎవరికి పిల్లలు కలగరు, దీనివల్ల ఎవరికి సంపదలు కలగవు. కానీ పిల్లలున్నా లేకపోయినా, సంపదలున్నా లేకపోయినా, పేదవారైనా దరిద్రుడైనా, ఏమున్నా ఏం లేకపోయినా, ధైర్యంగా ఉండే జీవితాన్ని మాత్రం నేను మీకు ఇవ్వగలను ఖచ్చితంగా, అది గ్యారంటీ. ఏది లేకపోయినా ఉండగలగడం జీవితం కానీ, ఇది ఉంటే ఉంటాను అది ఉంటే ఉంటానంటే అదేమైంది, బలహీనత అయింది. అది నీ ఆనందానికి కొన్ని షరతులు పెట్టావుంటే నీ ఆనందం షరతుల మీద ఆధారపడింది మాత్రమే నువ్వు ఆనందంగా ఉండలేవు. బేషరతుగా ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు. బే ఆంజనేయ స్వామి అంత సేవ చేశాడు, సీతాదేవి కోసం లంకకి వెళ్ళాడు, రాక్షసులతో పోరాడాడు, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు, ప్రాణం తీసుకుందామని కూడా ప్రయత్నం చేశాడు, పాపం నిరాశ నిస్పృహకులు అని మళ్ళీ ధైర్యం తీసుకున్నాడు. ఇంత చేస్తే రామచంద్రమూర్తి ఆయనకి ఏమిచ్చారండి, రాజ్యానికి వెళ్ళాక హోమ్ మినిస్టర్ పదవి ఇలా, కనీసం పాడి పశు సంవర్ధక శాఖ అయినా ఇవ్వాలి, ఆయన వానరం కదా అని ఏమి ఇవ్వాల, దగ్గరికి పిలిచి కౌగులించుకున్నాడు. ఇందుకోసం ఆంజనేయ స్వామి అంత చేశాడమ్మ, అది కూడా ఆయన ఆశించిన రాముడే చేశాడు. అమ్మ ఆ కౌగులింతకు ఆంజనేయ స్వామి పరవశించిపోతే రాముడు ఏమన్నాడు అంటే, నువ్వు చేసిన ఒక్క ఉపకారానికే సీతాదేవి బతుకుంది అని చెప్పిన ఒక్క వార్తకే నా ప్రాణం నీకు ఇచ్చేసానయ్యా, ఇంకా తర్వాత చేసిన ఉపకారాలకి ఇవ్వడానికి ఏం లేదు, మళ్ళీ జన్మలెత్తి నీ రుణం తీర్చుకోవాలి అన్నాడు రామచంద్రమూర్తి హనుమంతుడితో. మరి ఇప్పుడు ఆ హనుమంతుడు ఏమాశించాడండి, శుద్ధ బ్రహ్మచారి, ఘోటక బ్రహ్మచారి, నా కుటుంబానికి ఏం కావాలని అడగల, మా సుగ్రీవరాజుకి ఏమన్నా ఇమ్మని అడగల, అంత సేవ చేసిన విగ్రహాన్ని 10-12 అడుగుల విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని మనం స్వార్థంతో ఎలా ఉంటామండి. గుళ్ళో విగ్రహాల నుంచి స్ఫూర్తి పొందాలమ్మ, ఊరికి పూజ చేసి హారతి ఇచ్చి బయటికి వెళ్ళిపో, ఆయన ఏం చేశారు, ఎందుకు అలా దేవుడు అయ్యాడు, మనం ఎందుకు ఇలా జీవుడు అయ్యాము. ఈ జీవుడు దేవుడు కావాలంటే ఏం చేయాలి, త్యాగం చేయాలి. త్యాగేనేకి అమృతత్వ మానసుహు అంటుంది వేదం. అమృతానందం కలగాలంటే త్యాగం చేయాలో, పోగేసుకోకూడదు ఇక్కడ, వదిలేయి వదిలేయి. ఎన్ని వదిలేస్తే వదిలించుకోవడం అంత సుఖం లేదు, తగిలించుకోవడం అంత దుఃఖం లేదు, అప్పుడు సుఖంగా ఉంటాం ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు ఇలాగా, దానికి తగినట్టుగా ఉండాలి అంటే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. ఏదో జరిగిపోయాక జైల్లోకి వెళ్ళి కూర్చుని ఇలా చేయకుండా ఉండాలి, సాటి ఖైదీలు పలకరిస్తూ ఉంటే ఇలా చేయకుండా ఉండాల్సింది ఏమిటో క్షణికావేశంలో చేసేసి, అదే చాణక్యుడే ఉంటున్నాడంటే, ఉత్పన్న పశ్చాత్తాపశ్య బుద్ధిర్భవతి యాదృశి, ఈ పశ్చాత్తాపం వాడికి ఇప్పుడు పనిచేసే బుద్ధి ఉంది, తాదృశి ఎది పూర్వం స్యాత్, అది పూర్వమే ఆ హత్య చెయ్యకముందే పనిచేసి ఉంటే, ఆ మానభంగం చెయ్యకముందే పనిచేసి ఉంటే, కశ్యనశ్యాన్ మహోదయ, ఇంతకంటే అభ్యుదయం ఉందా జీవితానికి అన్నాడు. 5 ఏళ్ల బాలికిన 11 ఏళ్ల అమ్మాయిని ఎవడో మానభంగం చేసే ప్రయత్నం చేశాడు, ఇప్పుడు బయటపడిందండి, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కేసు, 20 ఏళ్ళు జైలు శిక్ష వేశారు, ఏం సుఖపడ్డాడమ్మ వాడు నాకు అర్థం కాదు, ఏం సుఖపడ్డాడు 11 ఏళ్ల అమ్మాయితో సుఖమేమిటి బలవంత పెట్టి. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు 20 ఏళ్ళు జైలు శిక్ష వేశారు, అయిపోయిందిగా జీవితం అంతా, 10 నిమిషాల సుఖం కోసం 10 జన్మల దుఃఖం అనుభవిస్తారా. ఈ ఒక్క ఆలోచన మనం అట్టు తిరగేయడం అంటారు దీన్ని తెలుగులో, అట్టు వేసాక తిరగేస్తారు కదా, అటు ఇటు కాలాలంటే అట్టు తిరగేయాలి. హోటల్లో కూడా ఒకవైపు వేస్తాడు అట్టు తిరగేయడం, అందుకే హోటల్లో అట్లు పచ్చిగా ఉంటాయి, అరగవు, తిరగేయాలి ఆలోచన కూడా తిరగేయాలి. ఒక పొరపాటు ఆలోచన అందరికీ వచ్చి తాగేసిన వాడికి రాకుండా ఎలా ఉంటాయి, కాస్త అది దిగే వరకు ఆగి తెల్లారాక ఏమిటి ఆలోచన అంటే మనమే చెంపలు వాయించేసుకుంటాం, బుద్ధి ఉందా లేదా అని. అదే చాణక్యుడు చెబుతున్నాడు, తప్పు పని చేశాక శిక్ష పడ్డాక నీకు కలిగే పశ్చాత్తాపం ఉంది, అది ముందే కలుగుంటే ఎంత బాగుండేదయ్యా అన్నాడు. అదేనా మనం చేయలేమా ఖచ్చితంగా.